తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. గత కొంతకాలంగా అక్రమార్కుల గంజాయి దందాకు తూర్పు మణ్యం పోలీసులు చెక్ పెడుతున్నారు. రికార్డు స్థాయిలో సుమారు 3 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో దడపుట్టించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం అటవీ ప్రాంతమైన వేటుకూరు జంక్షన్ వద్ద ముందస్తు సమాచారంతో వాహనాల్లో తనిఖీ చేసి 3,399 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారుగా 3 కోట్ల వరకు ఉంటుందని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 2 బొలెరో వాహనాలు, 1 టాటా మార్కెట్, 1 ట్రక్కు, 3 మోటార్ బైక్స్ మరియు 8 సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 11 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు, అతనిని త్వరలోనే పట్టుకుంటామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ ప్రణాళిక అంతా మన ఎస్పీ సార్ గారి క్రెడిట్. ఎస్పీ సార్ జాయిన్ అవుతూనే ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మీద గట్టి చేయమని చెప్పారు. దాన్ని అదే ఇండికేషన్గా తీసుకొని మేము ఇక్కడ ఉన్న హాట్స్పాట్స్ ఏవైతే రూట్స్ ఉంటాయో ఐడెంటిఫై చేసి అక్కడ చెక్ పోస్ట్ చెప్పి ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేశాము. ఇది మా టీం వర్క్, ఇంకా మా ఎస్పీ సార్ గైడెన్స్ వల్లనే ఇంత భారీ మొత్తాన మేము చేయగలం. ఎన్డీపీఎస్ కేసు మారేడుమిల్లి కేసులో జరిగింది. ఇక్కడ మనం రికార్డ్ స్థాయిలో 3,500 కేజీస్ వరకు గాంజా మార్కెట్ వాల్యూ 3 కోట్ల పైన ఉంటుంది. ఇప్పుడు వేటుకూరి జంక్షన్ దగ్గర మేము ల్యాబ్ చేయడం జరిగింది. ఈ దెబ్బకోట నుంచి మారేడుమిల్లి సైడ్ పోతుంది, వెహికల్లో ఉంది. ఈ ప్రాసెస్లో ఒక హైచర్ ట్రక్, 2 బొలెరో పికప్లు, 1 మార్షల్ కారు, 3 బైకులు, 8 సెల్ఫోన్లు, 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ముద్దాయి అక్వాంటి మిమ్మల్ని తొందరలో తొందరగా అరెస్ట్ చేస్తాము. మారేడుమిల్లి పోలీస్ సిబ్బందిని గుర్తేడు ఎస్ఐని ఏఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.